నాకు వచ్చేసి 2017లో బ్లడ్ టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ అని చెప్పినారు. కీమో ఇంజక్షన్ ఎక్కించిన తర్వాత చాలా వరకు వీకైనా నడచలేని పరిస్థితులు కూడా ఉన్నాను. ఒక ఇద్దరిని పట్టుకొని నేను నా ఫ్యామిలీకి నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతాను అని అనుకున్నాను. మానవ శరీరంలో రక్తం కీలక విధులు నిర్వహిస్తుంది. ఊపిరితిత్తులకు, కణజాలానికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ని సప్లై చేస్తుంది. యాంటీబాడీస్ ని క్యారీ చేసి శరీరంలో ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవ శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటేనే బాడీ మెటబాలిజం సక్రమంగా సాగుతుంది. అందుకే బ్లడ్ క్యాన్సర్ సోకితే బాధితుడికి అడుగు కూడా వెయ్యలేని పడలిక ఉంటుంది. అసాధారణ స్థాయిలో బరువు తగ్గుతారు. రాత్రి నిద్రలో విపరీతమైన చెమటలు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, దైనందిన జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఆలస్యంగా గుర్తిస్తే శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి దుస్థితి నుండి కోలుకుని బ్లడ్ క్యాన్సర్ ను చేయించిన వీరుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పనగానపల్లి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు. కర్నూలు జిల్లాలో మండల కేంద్రం కర్నూలుకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే నివసిస్తున్నాడు మహ్మద్ హుసేన్. హుస్సేన్ వయసు సుమారు 60 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఎలక్ట్రిక్ లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. దైవంపై విశ్వాసం, కుటుంబం కోసం కష్టపడడం, ఇదే హుస్సేన్ వ్యక్తిత్వం. మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆనందంగా జీవించాల్సిన తరుణంలో బ్లడ్ క్యాన్సర్ సోకింది. రెండు బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణయింది. ఊహించని కష్టానికి ఉలిక్కిపడ్డాడు. తాను కలలు కన్న శేష జీవిత కలలు కల్లలయ్యాయని మదనపడ్డాడు. క్యాన్సర్ బారిన పడి నరకయాతన అనుభవించాడు. చికిత్స కోసం ఎన్నో హాస్పిటల్స్ సంప్రదించాడు. హాస్పిటల్ వెళ్లడానికి కూడా ఇతరుల సహాయం అవసరం ఉండేది. 2017 నుండి 2021 వరకు, అంటే 4 సంవత్సరాలు, నిరంతరంగా పట్నంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు హుస్సేన్. అయినా ఫలితం లేకపోయింది. పెద్ద సంఖ్యలోనే కీమో, రేడియేషన్లు తీసుకున్నాడు. వాటి దుష్ప్రభావాల వలన మెతుకు ముట్టలేకపోయేవాడు, కాలు కదపలేకపోయేవాడు. దైనందిన జీవితంలో చేసుకునే చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యులపైనే ఆధారపడాల్సిన అసహాయ స్థితితో నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. రోజురోజుకి ఆరోగ్యం క్షీణించిపోయేది. బ్రతుకుపై ఆశ వదులుకున్నాడు. శారీరకంగా, మానసికంగా కృంగిపోయాడు. హుస్సేన్ ఆరోగ్య దుస్థితి చూసి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. చివరికి 2021లో యూట్యూబ్లో ఒక పాత్ ఫైండర్ కనిపించింది. అదే పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్. క్యాన్సర్ చికిత్సలో పునర్జన్ ఆయుర్వేద మందులు అద్భుతంగా పనిచేస్తాయని బాధితులు తెలిపిన టెస్టిమోనియల్ వీడియోలు చూశాడు. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే తనకు కూడా క్యాన్సర్ నయమవుతుందని కొండంత ఆశతో పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ వారిని సంప్రదించాడు. మనిషి తోడు లేకుండా అడుగు కూడా వెయ్యలేని దుస్థితిలో పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్లాడు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాడు. మెడిసిన్ తీసుకున్న నెల రోజులకే హుస్సేన్కు కొంత ఉపశమనం లభించింది. 3 నెలలకు హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడింది. దీంతో పునర్జన్ ఆయుర్వేద మందులతో క్యాన్సర్ను పూర్తిగా జయించగలను అని ద్విగుణీకృతమైన నమ్మకంతో 8 నెలలు మెడిసిన్ పూర్తి డోసేస్ తీసుకున్నాడు హుస్సేన్. అంతే, అందరినీ అబ్బురపరిచేలా హుస్సేన్ క్యాన్సర్ నుండి సంపూర్ణంగా కోలుకున్నాడు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం హుస్సేన్ 0 క్యాన్సర్ కణాల వ్యక్తిగా నిర్ధారింపబడ్డాడు. త్వరలో మృత్యువు కబళిస్తుందని
మరణం తథ్యమని చివరి ఘడియల కోసం వేదనతో వేచి చూస్తున్న హుస్సేన్ చీకటి జీవితంలో వెలుగు నింపింది. అందరూ అసంభవమనుకున్నది సంభవం చేసింది పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్. నమస్కారం సార్, నా పేరు నూర్ బాషా సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను సార్. 2017లో మా ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు సార్. తర్వాత మా బాబాయ్ అంటే మా చిన్నాయన సార్, వాళ్ళనే మేము తండ్రిలాగా చూసుకుంటూ వాయనలోనే మా ఫాదర్ ఉన్నట్టు మేము ట్రీట్ చేసేవాళ్ళం సార్. కానీ మా ఫాదర్ మా చిన్న మా బాబాయ్ కూడా సడన్ బ్లడ్ క్యాన్సర్ అయ్యారు సార్. దాంతో ఆయన చాలా ఇబ్బంది పడేవారు సార్. చాలా ఇబ్బంది పడేవారు. ఆయన వచ్చేసి కర్ణాటక అట్లా చాలా వేరే రాష్ట్రాల్లో కూడా పోయి వచ్చినారు ఆయన ట్రీట్మెంట్ కోసం. ఆయన డిసీజ్ పోవాలనే ఉద్దేశంతో మొత్తం తిరిగారు సార్. కానీ ఆయనకు ఎక్కడ కూడా క్యూర్ కాలేదు. మేమంతా ఉండి చాలా ఇదైపోయినాం సార్, భయపడిపోయినాం. ఎవరైనా ముందే మా ఫాదర్ చనిపోయారు, ఇప్పుడు చూసే మా చిన్న పరిస్థితి ఏంద్రో దేవుడా అని దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళం సార్. కానీ దేవుని దయ వల్ల యూట్యూబ్లో హైదరాబాద్లోని పునర్జన్ ఆయుర్వేదిక్లో చూసాం సార్. దాంట్లో చూసి ఇమ్మీడియట్లీగా మా బాబాయ్ మా కో బ్రదర్ అజీజ్ అనేసి ఇద్దరు కలిసి వెళ్ళారు సార్. సడన్గా ఇమ్మీడియట్లీగా వాళ్ళు అడ్మిట్ చేసుకునేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు సార్. ట్రీట్మెంట్ చేసిన 1 మంత్లోనే వాళ్ళకు కొంచెం ప్లస్ అయింది సార్, ప్లస్ పాయింట్ అయింది. మరలా 8 మంత్స్లో క్యూర్ నెగిటివ్ వచ్చేసింది. దీనివల్ల మా కుటుంబము మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరియు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎండి గారిని మరియు ఆ హాస్పిటల్ సిబ్బందిని మేమందరం చాలా రుణపడి ఉంటాం సార్. వీరి సేవల వల్ల మా బాబాయ్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యూర్ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం సార్. మా మావయ్య బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కడో ప్రయత్నించాము. 6 సంవత్సరాల తరువాత పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ గురించి తెలుసుకుని వచ్చాము. మాలాగా కాకుండా క్యాన్సర్ నిర్ధారణ కాగానే బాధితులు ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాను. మావయ్యకు ప్రాణభిక్ష పెట్టిన పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు అన్నాడు హుస్సేన్ మేనల్లుడు. నా పేరు షేక్ షావాలి. నేను కొప్పల్ కర్ణాటకలో ఉర్దూ లెక్చరర్గా చేస్తున్నాను. మా మామయ్య పేరు మహమ్మద్ హుస్సేన్. చాలా రోజుల నుంచి బ్లడ్ క్యాన్సర్ వచ్చింటే చాలా చోట్ల ట్రీట్మెంట్ కోసం తిరిగాము. కానీ లాస్ట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము పునర్జన్ అనే ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చూపించాము. చూపించిన కొద్ది రోజుల్లోనే ట్రీట్మెంట్ బాగా రిజల్ట్ చాలా బాగా వచ్చింది. 8 నెలల్లో రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. మేము చాలా పునర్జన్ హాస్పిటల్ యాజమాన్యానికి చాలా మేము రుణపడి ఉన్నాము. వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ లాంటి ఎవరికైనా వచ్చి ఉంటే కనుక మీరు ఇమీడియట్గా వేరే చోట ఎక్కడ చూపించకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి చూపించుకొని అక్కడ క్యూర్ కావాలని కోరుకుంటున్నాం. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ వారితో హుస్సేన్ కోడలు మాట్లాడుతూ, ఎన్నో హాస్పిటల్స్ వెళ్ళాము, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మా మామయ్యకి ఆరోగ్యం బాగాలేకపోతే టెస్ట్ చేయించినాము, బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఎన్నో హాస్పిటల్ తిరిగినాము, కీమోస్ చేయించినాము. దానివల్ల ఆయనకి శరీరంలో ఉన్న శక్తి అంతా వృధా అయిపోయింది. కానీ పునర్జన్ ఆయుర్వేద మెడిసిన్ వాడిన కొన్ని రోజులకే మావయ్య కోలుకోవడం మొదలైంది. థ్యాంక్స్ టు పునర్జన్ ఆయుర్వేద. ఏ క్యాన్సర్ సోకినా ఆలస్యం చేయకుండా పునర్జన్ ఆయుర్వేదకే ట్రీట్మెంట్ కోసం రావాలని అభిప్రాయపడింది. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో మేము పునర్జన్ హాస్పిటల్ గురించి తెలుసుకున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాము. కొద్ది నెలల్లోనే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరైనా ఇట్లా క్యాన్సర్ వచ్చి బాధపడే వాళ్ళు ఎటువంటి ఆలస్యం చేయకుండా పునర్జన్ హాస్పిటల్ని సంప్రదించి వాళ్ళ యొక్క రోగాన్ని నయం చేసుకోవచ్చు. థ్యాంక్స్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. వ్యాధి బారిన పడి బ్రతుకుపై ఆశ వదులుకున్న వారెందరో పునర్జన్ ఆయుర్వేద మెడిసిన్ వాడి పునర్జన్మ పొందామని చెబుతున్నారు. పునర్జన్ ఆయుర్వేదలో చికిత్స పొంది తమ జీవితాలలో వెలుగు నింపుకున్న క్యాన్సర్ సర్వైవర్స్ ఆనందమే పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ సిబ్బందిలో మానసిక సంతృప్తి నింపుతుంది. హుస్సేన్ మాట్లాడుతూ, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తరుణంలో బ్రతుకుపై ఆశ వదులుకున్నాను,
కానీ పునర్జన్ ఆయుర్వేద మెడిసిన్ నా జీవితంలో అద్భుతం చేసింది. నాలాంటి క్యాన్సర్ బాధితులు పునర్జన్ ఆయుర్వేదలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటూ పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ చేయూతతో బ్రెస్ట్ క్యాన్సర్ ను ఎలా జయించాడో తెలిపాడు. నా పేరు మహమ్మద్ హుసేన్. నేను 2021లో రిటైర్ అయినాను. నాకు వచ్చేసి 2017లో బ్లడ్ టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ అని చెప్పినారు. సరే అని ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కీమో రేడియేషన్ కూడా చేయించుకున్నాను. కానీ రోజు రోజు మనిషి తగ్గుతూ వచ్చాను, కానీ ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదు. అందుకని నేను సర్చ్ చేసి యూట్యూబ్లో చూస్తే బొమ్మ వెంకటేశ్వర రెడ్డి అనే సార్ది ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ ఇంకా చాలామంది మంచిగా అవుతున్నారు అని చెప్పినారు. నేను కూడా ఒకసారి చూస్తే ప్రయత్నం చేస్తే తప్పు ఏముంది అని నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఈ రేడియేషన్ తర్వాత కీమో ఇంజెక్షన్ ఎక్కించిన తర్వాత చాలా వరకు వీకైనా నడచలేని పరిస్థితులు కూడా ఉన్నాను. ఒక ఇద్దరిని పట్టుకొని నేను హాస్పిటల్కు వెళ్ళాను. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి ఇట్లా ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, వాడి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని నాకు మనసులో పడింది. ఇది కూడా వాడదాము చూద్దాము అని ఒక నెల వాడినాను. కొంచెం ఏం కనపడలేదు ఇంప్రూవ్మెంట్. 2-3 నెలలు వాడిన తర్వాత మంచి ఎనర్జీ వచ్చింది బాడీలో. సరే అని అట్నే ఒక 6 నెలలు వాడిన తర్వాత బెడ్ స్కాన్ తీశాను అనమాట. తీస్తే చాలా వరకు దాంట్లో రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సరే అని అట్నే వాడి తర్వాత నేను 8 నెలలు వాడినాను. 8 నెలలు వాడిన తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని పోయినాను. పోతే ఎట్లయితే ఆయుర్వేదిక్లో ఎట్లా బాగా అవుతుంది, నువ్వు భలే చెప్పావా, నేను నమ్మాను అన్నాడు డాక్టర్, అలోపతి డాక్టరు. పేరు చెప్పకూడదు, ఆయన ఆ మాట అన్నాడు. సరే సార్ టెస్ట్ చేయండి ఒకసారి ఏమవుతుంది, ఒక డబ్బులే కదా ఖర్చు అయ్యేది అని బోన్ మ్యారో టెస్ట్ చేయించాను. చేపిస్తే దాంట్లో ఏం లేదని వచ్చింది, అంత నార్మల్ స్టేజ్కి వచ్చింది. తర్వాత మిగతా ఏమైంది మరి ఏమో అని నమ్మకం లేదు. ఇది బాంబేకు టెస్ట్కు పంపాలని బాంబే కంపెనీకి ల్యాబొరేటరీకి పంపినాను నా బ్లడ్ తీసుకొని. పంపిన 15 రోజులకు వచ్చింది. వస్తే దాంట్లో ఏం లేదని వచ్చింది, నెగిటివ్ ఉంది అని. తర్వాత వచ్చిన తర్వాత నేను దాని అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. పునర్జన్ హాస్పిటల్లో నేను ఇప్పుడు మా అమ్మ ఒక జన్మ ఇచ్చిందంటే పునర్జన్మ హాస్పిటల్ మరో జన్మ ఇచ్చింది నాకు. దానికి నేను చాలా కృతజ్ఞతలు. నా ఫ్యామిలీకి నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతాను అని అనుకున్నాను. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మళ్ళీ మళ్ళీ తిరగడం చేయడం శక్తి ఎనర్జీ వచ్చింది. నేను పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ అందరికీ ధన్యవాదాలు. ఫ్యామిలీ మొత్తానికి మళ్ళీ జన్మం ఇచ్చినారు. పునర్జన్మ హాస్పిటల్ ఇప్పటికీ నేను మర్చిపోలేను. మీరు ఎవరైనా ఉంటే పై ప్రయత్నం చేయండి, 100% రిజల్ట్స్ వస్తుంది. దాని గురించి దూకా లేదు. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగినాను. హాస్పిటల్ పోయినప్పుడు ఫస్ట్ కీమో హాస్పిటల్లో అక్కడ ఎవరికి నెత్తి మీద బొచ్చలేదు. తర్వాత నేను వెళ్ళి 15 కీమోలు ఎక్కించుకున్నాను. తర్వాత పునర్జన్ హాస్పిటల్ పోయిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చేది. మీరు కూడా ఎవరైనా ట్యాబ్లెట్స్ వాడి మంచి రిజల్ట్స్ తెచ్చుకోండి. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను నిత్యం ప్రార్థించే దైవం పునర్జన్ ఆయుర్వేద రూపంలో కరుణించాడని ఉద్వేగానికి లోనయ్యాడు. మరో గొప్ప విషయం ఏంటంటే ప్రస్తుతం హుస్సేన్ పునర్జన్ ఆయుర్వేద మెడిసిన్ కూడా వాడటం ఆపేశాడు. అయినా బోన్ మ్యారో టెస్ట్లో క్యాన్సర్ నెగిటివ్ నిర్ధారణ అయ్యింది. నేను క్యాన్సర్ను జయించగలను అని బాధితుడు ఆత్మస్థైర్యంతో అడుగువేయాలి. వైద్య నిపుణులు సూచించిన మెడిసిన్ ప్రకారం తప్పకుండా పూర్తి డోసేజ్ వాడాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, సానుకూల దృక్పథంతో జీవించాలి.
అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు బాధితులకు మోరల్ సపోర్ట్ ఇస్తూ అన్ని వేళలా అండగా నిలిచే మెడికల్ కౌన్సిల్స్ ట్రీట్మెంట్ పీరియడ్లో తలెత్తే సందేహాలు నివృత్తి చేయడానికి, థెరపిస్టులతో క్యాన్సర్ బాధితులు కోలుకోవడానికి నిరంతరం కృషి చేస్తోంది పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్. క్యాన్సర్ రహిత ప్రపంచం పునర్జన్ ఆయుర్వేద లక్ష్యం. ఆరోగ్యకర సమాజ నిర్మాణం పునర్జన్ ఆయుర్వేద ధ్యేయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఆయుర్వేదం ఆరోగ్యనాదం.